అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ ఈశాన్య ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధ వన్యప్రాణుల పర్యాటక ప్రదేశం. ఈ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే అతి పెద్దదైన కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధిగాంచింది. ఈ జాతీయ ఉద్యానవనం అనేక జంతువులకు నివాస ప్రాంతం. కానీ ఇప్పుడు ఒడిశాలో భారీ వర్షాల కారణంగా ఈ నేషనల్ పార్క్ లోని ఖడ్గమృగాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కజిరంగా నేషనల్ పార్క్ లో వరద పరిస్థితి భయంకరంగా ఉంది. 50% అటవీ ఖడ్గమృగాలు నీటిలో ఉన్నాయి. అగర్తాలి, కోహోరా, బగోరి, బుర్హాపహార్, బోకోఖత్, విశ్వనాథ్ వన్యప్రాణి డివిజన్లలోని కొంత స్థాయికి నీటి మట్టం తగ్గినా ఖడ్గమృగాలు నీటిలోనే ఉన్నాయి. మరికొన్ని వన్యప్రాణులు వరదలు లేని ఉద్యానవనంలో సురక్షితంగా ఉన్నాయి. గర్బీ హిల్స్ లోని ఎత్తైన ప్రదేశాలలో కొన్ని వన్యప్రాణులు సురక్షితంగా ఉండగలిగాయి. అటవీ శాఖ ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా ఇప్పటివరకు 2 ఖడ్గమృగాలు సహా 18 వన్యప్రాణులు చనిపోయాయి. గరన్ కజిరంగా అటవీ ప్రాంతం, అగర్తాలి అటవీ ప్రాంతం వరదల్లో చిక్కుకున్నాయి. అగర్తాలి అటవీ ప్రాంతాన్ని వరదలు ఎక్కువగా తాకాయి. భద్రతపరంగా బోట్లతో నిత్యం గస్తీ నిర్వహిస్తున్నారు. అయితే అటవీ శిబిరాన్ని ఇంకా అధికారులు తరలించలేదు. జాతీయ రహదారి వెంబడి ఎక్కువ వన్యప్రాణులు లేనందున టైం కార్డులను ఏర్పాటు చేయలేదు. వాహనాల వేగాన్ని తగ్గించేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వాహనం ఢీకొన్న ఘటనలో 2 పందులు, జింకలు, 1 పైథాన్ మృతి చెందాయి. ఇది అస్సాంలోని మొదటి నేషనల్ పార్క్. ఇది 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ బ్రహ్మపుత్ర నది వెంబడి కర్బీ ఆంగ్లాంగ్ కొండల మీదుగా ఉంది. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. అలాగే అత్యంత ఆకర్షణీయమైన వన్యప్రాణులకు నిలయంగా ఇది నిలిచింది. ఖడ్గమృగం కాకుండా ఈ నేషనల్ పార్క్ లో నివసించే ఇతర పెద్ద క్షీరదాలలో ఆసియాటిక్ ఏనుగు, అడవి గేదె, పులి, చిత్తడి జింకలు ఉన్నాయి. ఖడ్గమృగం, ఏనుగు, అడవి దున్న సహా 52 జాతుల వరకు ఇక్కడ ఆవాసం ఏర్పరుచుకున్నాయి. కజిరంగా నేషనల్ పార్క్ బ్రహ్మపుత్ర నది వరద మైదానాలలో భాగం. ఇక్కడి వృక్ష సంపదలో ఒండ్రుగడ్డి భూములు, ఉష్ణమండల తడి పాక్షిక సతత హరిత మరియు సతత హరిత అడవులు ఉన్నాయి. 1905లో దీనిని రిజర్వ్డ్ ఫారెస్ట్ గా ప్రకటించారు. 1938 నుంచి సందర్శకులను అనుమతించారు. ఇక 1974లో దీనికి నేషనల్ పార్క్ హోదా కల్పించారు. పార్కులో అంతరించిపోతున్న ఘరియాల్ మరియు అస్సాం పైకప్పు తాబేలు వంటి 39 రకాల సరీసృపాలు కూడా ఉన్నాయి. ఈ పార్క్ సాధారణంగా జూన్, అక్టోబర్ మధ్య మూసివేయబడుతుంది. మిగిలిన సంవత్సరంలో ఎప్పుడైనా పర్యటనకు వెళ్లవచ్చు.